చాలా చాలా సంతోషంగా ఉంది రోజు ఎందుకంటే నా దగ్గర దర్శన్ డిపార్ట్మెంట్ లో నా ఓన్ బ్యానర్ లో తన కెరీర్ స్టార్ట్ చేసి నా దగ్గర చేసిన వల్ల ఫస్ట్ టైం నవీన్ డైరెక్టర్ అవుతున్నాడు అతను చెప్పగానే అతనంత టెన్షన్ నేను కూడా పడ్డా ఫస్ట్ ఈ సినిమాకి సార్ ఇది ఈవివి సినిమా గురు అని పెడితే ఎలా ఉంటుంది సార్ అంటే నేను అడుగుతానమ్మా రాజేష్ గారిని గారు నరేష్ గారిని గారిని అడుగుతాను ఇది కంపల్సరీ టైటిల్ అవసరం అంటే ఇది కామెడీ సినిమా సార్ అన్నాడు అప్పుడు పని చేద్దాం హీరో కొత్త వాళ్ళతో నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ సినిమా డైరెక్ట్గా హీరో నరేష్ గారితో పెట్టి తీస్తే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళు ఫార్వర్డ్ పేరు చెప్పి ఆయన ఇప్పుడు నెంబర్ వన్ కామెడీ హీరో కాబట్టి అన్న చాలా బాగుంది సార్ అన్నాడు ఈ సినిమా టైటిల్ చెప్పి మా మా క్యారెక్టర్లన్నీ అయిపోయినాక చెప్పారు అన్న ఇట్లా అనుకుంటున్నా ఎలా ఉంటుందని నాకు మొదటి నుండి ఫస్ట్ డే నుండి కూడా కానీ ఈ సినిమాకి వచ్చేసరికి జనరల్గా ఒక్కళ్ళు అయితే డైరెక్టరో లేకపోతే ప్రొడ్యూసరో లేకపోతే కెమెరామెనో లేక హీరోనో కొద్దిగా హైలైట్గా ఉంటారు ఈ టీములో బ్రహ్మాండమైన టీము అసలు టీం వర్క్ ఎంత బాగుందంటే కెమెరామెను కెమెరామెనే డైరెక్టరు డైరెక్టరే కో డైరెక్టరు కో డైరెక్టరే ప్రొడ్యూసరు ప్రొడ్యూసరే ప్రొడక్షన్ మేనేజరు ఈ టీం వర్క్ చూసి నేను బాగా ముచ్చటపడ్డానండి. చాలా తర్వాత వీళ్ళు మొదటి సినిమా తీస్తూ అంత కొత్తగానే కనిపిస్తున్నారు. ఎవరికి ఇది రెండో సినిమా మూడో సినిమా కాదు, కానీ ఒక 10 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా ఈ సందర్భాన్ని పంచుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం మళ్ళీ ఇక్కడ దొరకదు, ఫస్ట్ టైం కాబట్టి. సో అప్పుడు సంబరాలు రాంబాబు సీరియల్ అది స్టార్టింగ్ సాంగ్ షూట్ జరుగుతుంది అప్పుడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్ళాను. అంటే సార్ చాలా బిజీగా ఉన్నారు, టీం మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. వెళ్ళేసి మార్నింగ్ 6:00 సార్ షార్ప్గా సెట్లో ఉంటారు, 6:00 వచ్చారు. సో కార్ అలా వెళ్ళిపోయింది, కార్ ముందు నిలబడ్డాను. సార్ నమస్కారం సార్ అన్నాను, చూశారు. తర్వాత ఈవినింగ్ అక్కడే ఉన్నాను, అక్కడే ప్రొడక్షన్ అక్కడే పోయినాం అక్కడే అన్ని. ఈవినింగ్ మళ్ళీ సార్ కార్ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఒకసారి ఎదురొచ్చి సార్ నాకు సార్ అవకాశం కావాలండి చూద్దామమ్మా. ఫస్ట్ నవీన్ భయ్య గురించి చెప్పాలి నేను, తర్వాత ప్రొడ్యూసర్కి వెళ్దాం. నవీన్ భయ్య ఈ సినిమా తీయక ముందు నాకు మంచి ఫ్రెండ్, ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే ఊరు గోదారికి అని. ఇక్కడ ఉన్న పెద్దవారందరికీ, మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి, వీళ్ళందరితో చేయడం నా అదృష్టం. ఎందుకంటే చాలా సీనియర్స్ అందరూ, వాళ్ళతో చేయడం అనేది నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అయ్యాయి. ఈ సినిమా బాబు మోహన్ గారితో చేయడం ఫస్ట్ టైం అండి ఈ సినిమా, అలా గుర్తుపెట్టుకుంటాను సార్ ఈ సినిమాను. ఈ సినిమా అందరికంటే ఎక్కువ బాగా ఆడాలని నేనే ఫస్ట్ ఫీల్ అవుతాను, ఎందుకంటే మా ఊరు నుంచి ఒక డైరెక్టర్ ఉన్నాడని చెప్పుకుంటున్నా అందరికి. ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్నాకు ఇంతమంది సీనియర్ యాక్టర్స్తో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. బాబుమోహన్ గారు, శివాజీరాజ్ అన్న, జీవా గారు, వీళ్ళ ముగ్గురు సినిమా థియేటర్లో ఫ్రంట్ సీట్లో కూర్చొని చాలా చూశాను. ఇప్పుడు వాళ్ళ పక్కన కూర్చోడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక రెండు ముక్కలు చెప్పాలి. పుట్టుక్కు జరిగినట్టు బుక్ మ్యా ఏంటని అడిగా అదొక రహస్యం అన్నాడు నాకు. అడక్క అదొక రహస్యమే అన్నాడు. సరే అన్న, ఈ జంబలక్కడి పంబ సినిమా పోస్టరు నాకు అంతంతగా గుర్తుందండి. ఈ ఆర్టిస్టులందరూ చూస్తే అంత మంచి సినిమా వద్దనుకుంటున్నాను. అందరం కష్టపడి చేసాం. రాహుల్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే కొత్తోడు డేరింగ్ డాషింగ్ ప్రొడ్యూసర్ అని అంటారు. నేను విన్నాను, డైరెక్ట్గా చూశాను ఆయన్ని. ఈ సినిమా నిలబడితే ఆయన ఇంకొక 10 సినిమాలు చేస్తాడు, మా లాంటి కొత్త ఆర్టిస్టులు ఇంకొక 10 సినిమాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా